ఓకే ఆ దీరం ప్రవీతం సుప్రభాత నమస్కారం అబ్బా సూదును దారం ఎక్కించడానికి సత్తనాన్న పెళ్ళైనా చేసుకుంటే దారం ఎక్కించడానికైనా పనుకోవచ్చునా మనకు ఒక పిల్లలు ఉన్నాయదా ఆ కృష్ణగారులాగా నాకు ఇద్దరు పిల్లలు ఉంటేనా రండి త్వరగా కొట్టండి ఎవరో ఒకళ్ళు ఆ దారం ఇటివు నేను కుడతాను ఆ సూది నాకివ్వు నేను కుడతా నీకు కిచెన్ లో పనుంది కదా నువ్వు వెళ్ళు నేను కుడతాను నీకు ఆఫీస్ వర్క్ ఉందిగా నువ్వు వెళ్ళు నేను కుడతా ఇదిగా కొట్టడం సంగ తర్వాత ముందు సూదుల దారం ఎక్కించండి ముందు సూదుల దారం ఎక్కించు నేను కుడతాను సూదుల దారం ఎక్కించడం అంటే పప్పులో ఉప్పు వేసినట్టు కాదు ఎలా పడితే అలా దూరదు దానికి టెక్నిక్ కావాలి టెక్నిక్ నా వల్ల కాదు నువ్వే దారం ఎక్కించు మీరిద్దరు నా కళ్ళలో చూడండి నిమిషంలో ఎక్కిస్తాను కళ్ళలో చూడండి నువ్వు కూడా నువ్వు చూడండి ఎక్కించాను వండర్ఫుల్ మరి ఏమనుకున్నారు నువ్వు సూది తీసుకో నువ్వు గుండి తీసుకో కుట్టండి కుట్టు అయిందా సారీ కృష్ణ నొప్పిగా ఉందా బాబా మంటగా ఉంది నడవండి సార్ కరెంట్ బిల్ ఏంటి ఈయన ఎంత కూర్చుంది అదే సార్ నాకు ఆశ్చర్యంగా ఉంది చూసావా నేను వచ్చాక డబ్బులు చాలా ఆదా అవుతుందా అదేం కాదు ఇప్పుడు మేడపైనేగా పడుకునేది అందుకని మీరు అదృష్టవంతులు సార్ ఒక భార్యతో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఇరుకింట్లో ఇద్దరు పిల్లలతో ఎలా అడ్జస్ట్ అవుతున్నారో ఇప్పుడు అర్థమైంది సార్ ఇప్పుడు అర్థమైందిగా వెళ్ళు ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలు ప్రతి వాడికి లోకం అయిపోయింది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుర్తుపట్టలేదా నేను కడుపు నొప్పి డాక్టర్ని ఓహో కడుపు నొప్పి డాక్టర్ ఏ అన్నారు కదూ నేను ఆ ఏ అన్నారు అనుకున్నాను అయినా ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి లేదుగా భలే జోకులేస్తారు సార్ ఏమా కడుపు నొప్పి తగ్గిందా తగ్గిందండి ఆవిడెవరు ఆవిడ మా ఆవిడ మరి ఈవిడ ఈవిడ మా ఆవిడే అంతా కన్ఫ్యూజన్ గా ఉంది ఈవిడ మొగుడు నేనే ఆవిడ మొగుడిని నేనే ఆవిడ ఈవిడ ఈవిడ ఆవిడ ఈసారి కన్ఫ్యూజన్ ఎక్కువైంది ఆవిడ ఈవిడ ఈవిడ ఆవిడ ప్రతి వాడికి లోకం అయిపోయింది యాక్టర్ అవ్వాలనుకున్నాను పొరపాటున డాక్టర్ అయ్యాను